మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చేలా మనల్ని పరిపాలించిన భరతుడు నిజంగా ఎలా జన్మించాడో, ఎటువంటి సందర్భంలో పట్టాభిషిక్తుడయ్యాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దుష్యంతుడు శకుంతలలా గాంధర్వ వివాహంతో జన్మించిన భరతుని గురించిన షాకింగ్ నిజాలు ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. ఉరువంశ రాజులలో ఇలిల మహారాజు కుమారులలో దుష్యంతుడు గొప్పవాడు. దుష్యంతుడు చాలా సత్యవంతుడు, ప్రజాపాలన చక్కగా చేసేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ స్నేహంగా శాంతియుతంగా ఆరోగ్యంతో జీవనం గడిపేవారు. ఒకనాడు దుష్యంతుడు అడవిలో క్రూర జంతువులను వేటాడి అలసి దాహంతో నీటి కోసం వెతుకుచుండగా కొంత దూరంలో కణ్వ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం ముందుకు వెళ్లి నిలబడగా లోపల నుండి ఒక అందమైన కన్య వచ్చి దుష్యంతునకు నమస్కరించి లోనికి తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేసింది. ఆమెయే శకుంతల. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. కణ్వ మహర్షి దర్శనం చేసి వారి ఆశీర్వాదాలు పొందాలని వచ్చాను, కాని నేను నిన్ను చూసిన తరువాత నా మనస్సును అలరించి ఆకర్షించావు, నన్ను వివాహమాడి రాజభోగాలు అనుభవించు అన్నాడు దుష్యంతుడు. అందుకు శకుంతల, ప్రభు, నేను కణ్వ మహర్షి కుమార్తెను, వారి ఆజ్ఞ లేకుండా ఏ పని చేయను, వారి అనుమతితో నన్ను స్వీకరించండి అన్నది. క్షత్రియులకు గాంధార వివాహం శాస్త్ర సమ్మతం, నా మనస్సు నన్ను వరించింది. నీవు నేనంటే అనురాగంతో ఉన్నావు కనుక ఏ ప్రాణికైనా ఆత్మను మించిన బంధువు మిత్రుడూ లేడు, ఆ ఆత్మసాక్ష్యే మనకు అండా అన్నాడు రాజా. సూర్యుడు కిరణరశ్మితో, చక్రవర్తి దండనీతితో, ఇంద్రుడు వజ్రాయుధంతో తమ శక్తిని ప్రదర్శించినట్లే విప్రుడు తన తపశ్శక్తితో దగ్ధం చేస్తాడు. ఇవి సర్వసాధారణమైన విషయాలు. అందుచేత నా తండ్రి వచ్చేవరకు ఆగి ఆయన అనుమతితో వివాహమాడండి అన్నది. గాంధర్వము సర్వసమ్మతమైనది, ఆగనవసరం లేదు అన్నాడు. అయితే ఒక నిబంధన ఉన్నది. ఏమిటది? నాకు జన్మించే పుత్రునికే రాజ్యాధికారం కావాలి. అందుకు అంగీకరిస్తే నాకు అభ్యంతరం లేదు అన్నది శకుంతల. అందుకు దుష్యంతుడు చిరునవ్వుతో అంగీకరించి ఆమెను గాంధర్వంగా వివాహమాడి కొంతసేపు ఏకాంతంలో గడిపి సర్వసుఖాలు అనుభవించి తృప్తితో ఇలా అన్నాడు, ప్రాణసఖి, నేను రాజధానికి వెళ్లగానే చతురంగ బలాలను పంపి నిన్ను రాజధానికి రప్పిస్తాను. నీ తండ్రి గారికి ఈ విషయం తెలియజేసి ప్రయాణమునకు సిద్ధముగా ఉండు అని దుష్యంతుడు బయలుదేరాడు. తరువాత కణ్వ మహర్షి ఆశ్రమానికి రాగానే జరిగిన విషయమంతా వివరించింది. కణ్వుడు జరిగిన కథంతా తెలుసుకుని శకుంతలను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ, అమ్మా, ధర్మబద్ధమైన గాంధర్వ వివాహము సమ్మతమే. ఆ మహారాజును వివాహమాడి ధర్మపరుడు, సత్యవంతుడు, మహాబలిష్ఠుడు, చక్రవర్తి కాగల బిడ్డకు తల్లివి కాబోతున్నావు అని సంతోషంతో ఆశీర్వదించాడు. కొంతకారానికి శకుంతల ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ 6 సంవత్సరాల వయస్సు వచ్చేసరికే ఎంతో పరాక్రమం ప్రదర్శించి క్రూర మృగాలను సంహరిస్తూ కొన్నింటిని మచ్చిక చేసుకుంటూ ఆశ్రమవాసులకు ఎన్నో సేవలు చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తూ వారి ఆశీర్వాదాలు పొందుతున్నాడు. పిశాచ రాక్షసులను మర్దిస్తూ మునులకు ఆనందం కలిగిస్తూ దమనకాండ సాగించే ఆ బాలుణ్ణి ఆశ్రమవాసులందరూ సర్వదమనుడు అని పిలిచేవారు. కణ్వుడు ఆ బాలునికి శస్త్ర అస్త్ర విద్యలతో పాటు శాస్త్రజ్ఞానం కూడా బోధించాడు. ఈ విధంగా 18 సంవత్సరాలు గడిచాయి. దుష్యంతుడు నుంచి ఎలాంటి వర్తమానం రాలేదు. కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసే శకుంతల మనస్సు విలవిలలాడుతుంది. కణ్వుడు శకుంతలను పిలిచి, అమ్మ, ఈనాటి వరకు దుష్యంత మహారాజు వద్ద నుండి కబురు ఏమీ రాలేదు. నీవు పతివ్రతా ధర్మం వీడకుండా ఆ మహారాజునే మనసులో ధ్యానిస్తున్నావు. నీ కుమారుడు యువరాజు పీఠం ఎక్కవలసిన వయసులో ఉన్నాడు. సమయం ఆసన్నమైంది. నీవు నీ కుమారునితో మహారాజు వద్దకు వెళ్ళు అని శిష్యులను పిలిచి వారి వెంట రాజధాని నగరానికి సాగనంపాడు. శిష్యులు వెంటరాగా తల్లి కుమారులు రాజధాని చేరి కొలువులో ఉన్న దుష్యంత మహారాజుకు నమస్కరించి నిలబడింది శకుంతల. తల్లి పుత్రులు వచ్చిన కారణం అడిగాడు రాజు. అప్పుడు శకుంతల, రాజా, నన్ను గుర్తుపట్టలేదా? నేను శకుంతలను, ఇతడు మీ కుమారుడు, ఇతనిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చారు. పుష్కరం నర కాలం క్రితం మీరు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ వివాహమాడిన తరువాత నాకిచ్చిన మాటిది, గుర్తుకు తెచ్చుకోండి అన్నది. దుష్యంతుడు కోపంతో, తుష్టురాలా, వచ్చిన దారినే వెళ్లిపో, అధిక ప్రసంగం చేస్తే
శిక్షించాల్సి వస్తుంది అన్నాడు. శకుంతల బిత్తరపోయింది. మహారాజు ఆడిన మాట తప్పుతున్నాడా ఏమి అని తన మనసున తలిచి కోపంతో, మహారాజా, ఆత్మద్రోహం కంటే మహాపాతకం మరొకటి లేదు. మీరు నన్ను కలిసిన సమయంలో మానవ మాతృలు ఎవరూ లేకపోయినా సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సాక్షి, పంచభూతాలు సాక్షి. నేను ఎంత చెప్పినను ఈ సభలో నా మాటలు అరణ్య రోదనలా ఉన్నాయి. మీరు నన్ను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు, కారణం తెలియటం లేదు అన్నది శకుంతల. ఆ మాటలకు మహారాజు నవ్వుతూ, శకుంతల, అబద్ధాలాడడంలో స్త్రీ జాతికున్న నేర్పు అంతా ఇంతా కాదు, అధిక ప్రసంగమాపి వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు. మహారాజా, మీకు నాకు ఆవగింజకు మేరు పర్వతానికి ఉన్నంత భేదం ఉంది. కన్నబిడ్డను చేరదీసి ఆదరించలేని వారికి ఉత్తమ గతులుండవు. సహస్ర అశ్వమేధాల కంటే ఒక సత్యవాక్కు మహాశ్రేష్టము. నేను ఇంత చెప్పినా నా మాటలు పెడచెవిన పెడుతున్నారు. నా దారిని నేను పోతాను కాని పోయే ముందు ఒక్క మాట, నా కుమారుడైన మీ పుత్రుడు అన్ని విధాలా మిమ్ములను పోలి ఉన్నాడో లేదో చూడండి. రాజ్యపాలన చేసే శక్తి సామర్థ్యాలు వీడిలో కనిపించటలేదా? అసత్యవాదిలా లోకనింద కాయాల్సి వస్తుంది, ఆలోచించు అంటూ కుమారుణ్ణి చేయి పట్టుకుని సభ నుండి వెనుదిరిగింది. ఆ సమయంలో ఆకాశవాణి, దుష్యంత మహారాజా, ఆ బాలుడు నీ కుమారుడే, ఈమె నీ ధర్మపత్ని. శకుంతల, వారిని అవమానించి పంపకు, స్వీకరించు, నీకు మేలు కలుగుతుంది అని పలికింది. సభాపతులందరూ ఆ మాటలు విని, మహారాజా, ఆకాశవాణి తప్పుగా మాట్లాడదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది, ఆలోచించండి అన్నారు. దుష్యంతుడు సభలోని వారినందరినీ ఒకసారి పరికించి, సభాపతులారా, ముక్కోటి దేవతల సాక్షిగా శకుంతల నా అర్ధాంగి, ఈ బాలుడు నా కుమారుడు అని శకుంతలను కుమారుణ్ణి తీసుకుని అంతఃపురానికి వెళ్లాడు. అక్కడ శకుంతలతో, దేవి, మన వివాహం విషయం ప్రజలెరుగరు. నేను నీ మాటలు నమ్మి స్వీకరిస్తే నిన్ను శంకిస్తారు, నన్ను కామాంధుడు అని ముద్రవేస్తారు. ధర్మబద్ధంగా మన వివాహం జరిగిందని నమ్మరు. పతివ్రత ధర్మం తెలిసినా నీవు నన్ను క్షమించు అన్నాడు దుష్యంతుడు. ఆ మాటలకు శకుంతల కంటతడి పెట్టుకుంటూ, అలా అనకండి అని ప్రాధేయపడింది. తరువాత శకుంతల, దుష్యంతులు ఒక మంచి ముహూర్తంలో వేద పండితుల సమక్షంలో వారి కుమారునికి భరతుడు అని నామకరణం చేసి యువరాజుగా పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అతనికి అప్పగించాడు. భరతుడు సింహాసనం అధిష్ఠించి కణ్వ మహర్షి ఆధ్వర్యంలో ఎన్నో యజ్ఞయాగాలు చేసి ఋషులను, బ్రాహ్మణులను, విద్వాంసులను గౌరవించాడు. ప్రజలను కన్న బిడ్డల వలె పాలించి విశ్వవిఖ్యాతి చెందాడు. ఆ విధంగా ఆయన పరిపాలించిన ఈ ఖండానికి భరతఖండమని, భారతదేశమనే పేరు ప్రసిద్ధి చెందినది. ఇటువంటి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మా స్టార్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.